మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మూడో విడత ప్రజా చైతన్య బస్ యాత్ర ముగింపు బహిరంగ సభ బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో గురువారం రాత్రి జరగ్గా ముఖ్య అతిథి హాజరైన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బంగారు తెలంగాణ అంటే ఒక్క సీఎం కేసీఆర్ కుటుంబానికే ఇది వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లాలో ఈ మూడవ విడత బస్సు యాత్రను 5 నియోజకవర్గంలో కొనసాగుతూ ఈ రోజు బెల్లంపల్లిలోని బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బస్సు యాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారో మనం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మూడో విడత ప్రజా చైతన్య యాత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దీనికి ఈరోజు బెల్లంపల్లిలో లాస్ట్ విడత, ఇది ఉమ్మడి జిల్లాలో కాబట్టి దీనికి ప్రముఖ నాయకులు టీసీ ప్రెసిడెంట్ గారు, మరి రాష్ట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మరి పెద్దలు ప్రేమ్ సార్ రావు గారు కూడా వాళ్ళు రానికి వాళ్ళు వస్తారు. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా అత్యధికలు పాల్గొంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అక్రమాలకు అవినీతికి మాయ మాటలు చెప్పి ఈరోజు ఎంతో మంది కార్మికులను కానీ ప్రజలను కానీ మోసం చేస్తూ ఏది కూడా వాళ్ళు నెరవేర్చలేదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. కాబట్టి వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ఖచ్చితంగా 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఏదైతే కోరుకుంటారో నిత్యావసరం కానీ ఏ కార్యక్రమం ఏదైనా వాళ్ళకి కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి నెరవేరుస్తానని చెప్పి మేము ఆశిస్తూ మరి అందరికి కూడా మేము స్వాగతం పలుకుతూ మరి దీనికి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా ఉంటారని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఏదైతే ప్రజా చైతన్య యాత్రకు మరి బెల్లంపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుండి మరి ఏదైతే బెల్లంపల్లి మండల్ కానివ్వండి, కాసుపేట కానివ్వండి, నెన్నెల కానివ్వండి, వేమనపల్లి కానివ్వండి, కన్నెపల్లి, తాండూరు ఈ వివిధ ప్రాంతాల నుండి సుమారు 5,000 నుండి 6,000 మంది ఈ ప్రజా చైతన్య యాత్రకు మరి తల్లి రావడానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి గౌరవనీయులు పెద్దలు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఏదైతే తెలంగాణ బస్ యాత్ర మరి బట్టి విక్రమార్క గారు కావాలండి, జయపాల్ మరి ఏదైతే మన చానారెడ్డి గారినివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులందరూ కూడా మరి బెల్లంపల్లికి రావడం సంతోషంగా ఉంది. మరి ఏదైతే 2019 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా మర్చిపోయి తెలంగాణ ప్రజలందరూ కూడా మోసగించే ప్రయత్నం చేస్తుంది. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆశించారు. కానీ ఈ రోజు చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో 1200 మంది విద్యార్థి సోదరులు బంధుదానాలు చేసుకుంటే మరి ఏదైతే క్లీనర్ ఏదైతే కుటుంబ పాలన కోసం మాట్లాడుతున్నారు. మా నాయకులు ఏదైతే ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, దేశం కోసం చనిపోయిన వ్యక్తులు, మరి ఈ రోజు తెలంగాణ కోసం మీ నాయకులు ఎవరైనా చనిపోయినా అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మోసమైన వ్యాఖ్యలు చెప్తూ ఈ రోజు కూడా తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ లో చేసింది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకే ఈ ప్రజలను చైతన్యపరచడానికి బస్సు యాత్రను చేస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధర్మేందర్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ, బెల్లంపల్లి. మూడవ విడత బస్సు యాత్ర చెన్నూరు, మంచిర్యాల, సిరిపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని చివరిగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ముగింపు బహిరంగ సభ భారీ జనసంద్రంతో కాంగ్రెస్ నాయకులు ముచ్చెళ్ల మల్లయ్య, చిరుమల శంకర్ సమన్వయంతో జరిగింది. ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అధికారం ఇస్తున్నారని, అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఉత్తరించి అమలు చేస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరణ చేస్తామని, రైతు బాంధవులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల జీవనభృతి కల్పిస్తామని, బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని అంగులతో
తీర్చిదిద్దుతామని హామీలు కురిపిస్తూ బంగారు తెలంగాణ అంటే ఒక కేసీఆర్ కుటుంబానికే వర్తిస్తుందని, మిగతా రాష్ట్రమంతా బలహీన తెలంగాణ మార్చుతున్నారని విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ సునీబాబు గారు, మాజీ శాసనసభ్యులు ప్రియమిత్రులు ఆత్రం సక్కు గారు, రాజశాఖ గారు, పుల్లం భాస్కర్ గారు, శంకర్ గారు, సునీబాబు గారు, దుర్గా భవానీ గారు, ఏమైనా పేర్లు మర్చిపోయి క్షమించాలి. ప్రియమైన బెల్లంపల్లి, మరి బెల్లంపల్లికి మేమందరం రావడం, ఇక్కడ మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఈ మేజరంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్ యాత్ర సభలో పాల్గొనడం. ఈ ముగింపు సమావేశంలో బట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి, మంచిర్యాల ఇన్ఛార్జ్ ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ వీఐపీ గండ్ర వెంకటరమణారెడ్డి, మల్లు రవి, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.